బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో తడబడిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొడుతుంది. ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేయడంతో ఇండియాకు 46 పరుగుల లీడ్ లభించింది. బుమ్రా 5, హర్షిత్ రాణా 3, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్ రెండో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 90 పరుగులతో శతకం దిశగా ముందుకెళ్తున్నాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 62 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక రెండో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే ఆసిస్ కు షాక్ తగిలింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న అలెక్స్వారిని బుమ్రా అద్భుతమైన బంతికి అవుట్ చేశాడు. కాసేపటికే నాథన్ లైనిన్ కూడా హర్షిత్ రాణా వెనక్కి పంపాడు. అనంతరం మిచెల్ స్కాట్ చాలాసేపు భారత బౌలర్ను అడ్డుకున్నాడు. ఇక హజిల్వుడ్ తో కలిసి 10 వికెట్కు విలువైన పరుగులు 25 రన్స్ రాబట్టాడు. ఇక ఈ క్రమంలో లంచ్ బ్రేక్ ముందు చివరి ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ లో షార్ట్ భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. తర్వాత క్రీజులో పాతుకుపోయారు. క్రమంగా దూకుడు పెంచి హాఫ్ సెంచరీలు చేశారు.